మన పార్టీ ఎంపీలు ఉన్నారు శ్రీకాకుళం నుంచి, మనం వెనకబడతానని మాట్లాడడానికి, వారి స్వలాభం కోసం, వారి లబ్ధి కోసం జిల్లా ఆశయాల్ని, జిల్లా అవసరాల్ని, పాలకొండ నియోజకవర్గ అవసరాలను తాకట్టు పెట్టారు. నేను ఎందుకు రాగలుగుతాను మీ ముందు కంటే, నేను వాళ్ళకి సహాయం చేశాను కానీ నాకు సంబంధించి ఒక్క రూపాయి కానీ, ఒక చిన్న అపాయింట్మెంట్ కానీ, చిన్న పోస్ట్ కానీ నేను తీసుకోలేదు. నాకు ఎందుకంటే నాకు కావాల్సింది ప్రజల బాగోగులు కావాలి కానీ నాకు వ్యక్తిగత అవసరాలు అవసరం లేదు. ఇంత సదుద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఇక్కడున్న అన్నదమ్ములందరికీ, మీరు కేవలం నినాదాలు సరిపోదు, మీరు ఓటులు నమోదు చేయించుకోండి. ఒక సరికొత్త ప్రభుత్వం రాబోతుంది 2019కి జనసేన పార్టీ నుంచి. అలాగే మీరే కాకుండా మీరందరూ ఓటు నమోదు చేయించుకోండి. మీ తల్లిదండ్రుల చేత జనసేన పార్టీకి నిలబడేలా ఓట్లు వేయించండి. మీరు ఇన్ని ప్రభుత్వాలు చూశారు, 1983లో ఒక చిన్న రిజర్వాయర్ చేయడానికి ఈ రోజుకి ఇవ్వలేదు. అలాంటిది మన ప్రభుత్వం వస్తే నేను మీకు అండగా ఉంటాను, మీరు నేను తిట్టినా పడతాను. మీ ఇంటిలో వాడిని, మీ కుటుంబంలో ఒకడిని, మీ వాడిని. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాకు మనకిచ్చిన బహుమతి, వారి ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు కరెంట్ ఆఫీ నా మీద దాడి చేయించిన 15 మంది ముష్కరులతోటి చాలా బాధ కలిగించింది. అందుకనే నిజమైన ప్రజాప్రభుత్వం కావాలంటే కేవలం జనసేన పార్టీ ద్వారా, జనసేన పార్టీ ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికలకి ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం ఏర్పరుస్తామని మీకు పాల్గొన్న ప్రజల నియోజకవర్గ ప్రజల తరపున అందరికీ మీకు సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను.